ఎప్పుడైనా ఇషా మూడ్ కొంచెం డల్గా ఉంది కొంచెం సరిగ్గా లేదు అంటే మాత్రం నేను చెవులోకి వెళ్ళి ఒక మాట చెప్తాను తను క్లియర్ అయిపోతుంది అలా కాదు ఇది నచ్చిందా నిన్న జరిగిందా ఫస్ట్ నైట్ అని అడిగా జరగలేదని చెప్పింది ఫస్ట్ నైట్ మన ఫస్ట్ నైట్ సీన్ మన ఫస్ట్ అదే నీ ఫస్ట్ నైట్ సీన్ ఊహించుకుంటావు కదా అబ్బాయితో అందరూ మంచం చుట్టూ ఉంటారు గుర్తొచ్చిందా సో ఒకరోజు సీన్ చేస్తున్నప్పుడు తను చాలా డల్గా ఉందన్నమాట ఏంటి డైరెక్టర్ గారేమో పది సార్లు తినేశారు టేకుల మీద టేకులు మే ఇద్దరం చేస్తున్న తర్వాత అన్న నిన్న ఫస్ట్ నైట్ జరిగిందని అని అడిగా జరిగే బాగుందా పోని సీన్ అన్న బాగాలేదన్నారు అదే రియాక్షన్ కావాలి ఇచ్చే అన్న సేమ్ రియాక్షన్ యాస్టీజ్ వచ్చేసింది అంటే మేము ఆఫ్టర్ లాంగ్ టైం షూటింగ్ చేయడం లాక్డౌన్ తర్వాత నేను కూడా ఓ ఇరగదీసేం సినిమాలు చేయట్లేదు ఖాళీగానే ఉన్నాము సో ఆ టైంలో ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా మంచి హీరోయిన్తో మంచి ఆర్టిస్టులతో చాలా ఆనందంగా అనిపించింది మళ్ళీ నాకు ఎనర్జీ బూస్ట్ అయిందని చెప్పాలి ఈ సినిమాతో నేను సినిమానే అనుకుంటున్నాను వెబ్ సిరీస్ అనుకోవట్లేదు సో ఈ సినిమాతో అసలు మీడియాలో ఎక్కడ పడితే ఇందాక నువ్వు చెప్పావు కదా రీల్స్ అసలు ప్రతిదీ ఎవరో ఒకళ్ళు పంపిస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒకటి పంపిస్తూనే ఉన్నారు ఎస్ ఐ లైక్ సో మచ్ వక దెమ్ సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు లవ్ యూ సో మచ్ మా కెమెరా మ్యాన్ గారు నన్ను అంత అందంగా మదర్గా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన మా కెమెరా మ్యాన్ గారికి నా పక్కనే ఉండి డైలాగులు చెప్తూ 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 నోరు నొప్పొచ్చినా చెప్పే మా రైటర్ రవి గారికి హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే మా ముగ్గురు హీరోయిన్లు ఆసమండి